నగర ప్రజలు మురుగునీటి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 37వ డివిజన్లో స్థానిక నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 37వ వార్డు 36వ వార్డును అనుసంధానం చేస్తూ మేజర్ డ్రైన్ గత ప్రభుత్వంలో నిర్మాణం పనులు చేపట్టగా 2018 సంవత్సరం నుంచి ఆ పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ పనులకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు సమీక్ష చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం జాప్యం జరిగిందని పేర్కొన్నారు. వాటిలో ఉంది మీటింగ్ రేపు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బాబు చేతి ఇది చేతి ఇది చేయగలగా నమస్కారం. 37th వార్డు అలాగే 36th వార్డు ఇంటర్ కనెక్షన్ అనేది మేజర్ డ్రైన్ వర్క్. గత 6 నెలలుగా ఇక్కడ కూడా ఒక మేజర్ డ్రైన్ వల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారులతోటి కాంట్రాక్టర్తో సమీక్షించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని దాని మీద కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేజర్ డ్రైన్ చేయడం వల్ల బహుశా నాకు తెలిసి ఇక్కడ ఆగిన వర్క్ 2018లో ఆగింది. 18లో ఆగిన వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అంటే దాని మీద సమీక్షిస్తూ ఉంటా ఉన్నాం చెప్తూ ఉంటారు, రివ్యూలు చేస్తూ ఉంటారు, కానీ పని అయితే ముందుకెళ్తలా. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 4 రోజులు అవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది. చేయడం వల్ల లలిత నగర్ కానీ ఇటుపక్క ఆదింబ దెబ్బకు కానీ ఈ నీట మునిగే సమస్య తగ్గుతుంది. మేజర్ డ్రైన్స్ వాటి త్వరగతిన పూర్తి చేయమని చెప్పి, అలాగే శానిటేషన్ వారు ఎక్కడైనా పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు జాప్యం అవ్వడం వల్ల అక్కడ శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ వహించాలి. ఫ్రీక్వెంట్గా అక్కడ డ్రైనేజ్ అంతా ఆపుతున్నారు కాబట్టి డీసిల్టింగ్ చేసుకోవాలి, వ్యాధులు రాకుండా ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ కూడా తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచించడం జరిగింది.